జై శ్రీ కృష్ణ. ఈరోజు మన కృష్ణ కథామృతంలో భాగంగా మా పిల్లలు మురుగన్ యొక్క మొక్కు మరియు మోక్షాన్ని పొందేలా అనుగ్రహించమని చెప్పి వివరించడానికి ఒక సాధారణమైన కథ. ఒకసారి శివకుమార్ కుటుంబ సభ్యులు మరియు బంధువులు దాదాపు 20 మంది పళని వెళ్ళి మురుగన్ని దర్శించుకున్నప్పుడు మురుగన్ ఆభరణాలతో ఉన్నారు. శివకుటుంబము కాస్త విషాదంలో ఉంది. మురుగన్ రాజాభరణంలో చూసేందుకు వీలు లేదన్న భయం వారిని వెంటాడింది. ఆ సమయంలో హాల్లో కూర్చున్న ఒక పెద్ద ఆయనకు దాదాపు 80 ఏళ్ళు ఉన్నాయి. స్వచ్ఛమైన తెల్లని బట్టలతో, నుదుటి మీద ముఖం మీద చిరునవ్వుతో మాట్లాడుకోవడం చూస్తూ ఉన్నాము. అప్పుడు ఆయన ఒక విషయం చెప్పవచ్చా అని శివకుమార్ అంటాడు. అప్పుడు కుటుంబం అంతా ఆత్రంగా చూశారు. మానవ జన్మలు సుఖదుఖాలు మారుమోగి అనుభవించే మనకు రాజాభరణం అనే పేరు విశిష్టమైనది. రాజా అలంకారాన్ని మంచి సంపదలకు, మనశ్శాంతికి, మంచి జీవితానికి ప్రతీకగా భావిస్తాము. మన జీవితంలో మనం అన్ని వనరులను పొందుతాము మరియు మంచి జీవితాన్ని గడుపుతాము మరియు రాజాలంకారణమును ఇష్టపడతాము. ఇది మనస్సు యొక్క సహజ ఆకర్షణ. కానీ మురుగన్ యొక్క మొక్కు మోక్షానికి దారితీసేదాన్ని పూర్తిగా విడిచిపెట్టిన దానికి ఈ రాజాభరణం చిహ్నము. బాహ్య ప్రాపంచిక జీవితంలోని సుఖదుఖముల నుండి విముక్తి పొంది జన్మయోగ్యమైన భగవంతుణ్ణి చేరుకోవటానికి అంతర్ముఖంగా ప్రయాణించాలని గ్రహించేలా చేసే కోలం ఇది. నాతో సంబంధం అవ్వమని, మోక్షాన్ని పొందమని ప్రేమతో ఆహ్వానిస్తారు స్వామి. వరుస జన్మలలో మీరు మా జన్మలను మురుగన్ యొక్క మోక్షాన్ని పొందేలా అనుగ్రహించండి. కావున రాజాభరణంలో మురుగన్ని దర్శించుకోవడం ఉత్తమం అని అనుకుంటారు. మనస్సు ఏదైతే కావాలని కోరుకుంటుందో అది మన ఎల్లప్పుడూ మంచిది కాదని మనం తెలుసుకోవాలి. మన మనస్సును ఇంద్రియాల నిగ్రహం నుండి విముక్తి చేసి ఎప్పుడు భక్తిలో నిమగ్నమై మనల్ని మనం రక్షించుకోవాలి. సర్వం శ్రీకృష్ణార్పణం.